హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతాస్ రెసిపీస్ ఇవాటి వీడియోలో ముల్లంగి ఫ్రై చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము మూడు లేదా నాలుగు ముల్లంగిలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి మీడియం సైజు ఉన్న ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చి ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు లేదా మూడు ఎండుమిర్చిలను తీసుకోండి అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఇలా వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచుకొని యాడ్ చేసుకోవడం వలన ఈ వేపుడికి మంచి ఫ్లేవర్ వస్తుంది నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చిని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కరివేపాకుని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోండి పసుపుని వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కల్ని యాడ్ చేసుకోండి ముల్లంగి ముక్కల్ని వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ విధంగా ముల్లంగి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడే అంతా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా ముల్లంగి బాగా వేగిన తర్వాత ఇందులో కారానికి తగ్గట్టుగా కారంని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ కార పొడిని యాడ్ చేసుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మరొక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా మూడు లేదా నాలుగు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని లాస్ట్కి ఇందులో కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ముల్లంగి ఫ్రై రెడీ అయిపోయింది ఈ ముల్లంగి ఫ్రై వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తీసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్